వెల్కమ్ టు చస్కా మస్కా. ఎక్కడ కనిపించిన నవ్వుతూ చూపాలను ఆకట్టుకునే భామ కృతి సోనం. మోడల్గా ఎదిగిన ఈ ముద్దుకుమార్ టాలీవుడ్లో మహేష్ బాబు వన్ నేనొక్కడనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. మొదటి అవకాశం ఊహించని స్టార్తో వచ్చినా సినిమా సక్సెస్ కాకపోవడంతో అమ్ముడు కాస్త డీలా పడింది. కానీ ఏమాత్రం భయపడకుండా గ్లామర్ షోతో ఇతర సినిమాల్లో నటించింది. ఫైనల్గా బాలీవుడ్లో రాప్తా అనే భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. కానీ ఆ సినిమాపై కృతి పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ని సంపాదించుకోలేదు. బాలీవుడ్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఆ చిత్రం నిలిచింది. దీంతో అమ్మడు ఏ హీరోని నమ్ముకోకుండా తానే లీడ్ క్యారెక్టర్లో చేయడానికి డిసైడ్ అయిపోయింది. ఆ విధంగా రీసెంట్గా బరేలీకి బర్ఫీ అనే సినిమాను రిలీజ్ చేసి మంచి హిట్ అందుకుంది. అంతేకాకుండా సినిమాలో అమ్మడు నటనకు కూడా మంచి ప్రశంసలే అందుకుంది. దీంతో ఆ విజయాన్ని స్పెయిన్లో ఎంజాయ్ చేసి వచ్చింది. అయితే రీసెంట్గా కృతి ఓ ఫ్యాషన్ షోలో సరికొత్తగా మెరిసింది. మోడలింగ్లో ఎంతో అనుభవం ఉన్న కృతి ఇప్పుడు ర్యాంప్పై మెరుస్తున్న ట్రెడిషన్ డ్రెస్లో కనిపించి అందాలను ఘాటుగా ఆరబోసింది. చూస్తున్నారుగా ఎలా హొయ్యలు ఒలిగిపోతుందో. మొత్తానికి బాక్సాఫీస్ను టచ్ చేసే కృతికి ఇప్పుడు మరీ భారీ ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ఆమె ఇంత ముందులా ఓకే చేయకుండా భారీ బడ్జెట్ సినిమాలైనా స్టార్ హీరో సినిమాలైనా కథ కరెక్ట్గా ఉంటేనే ఓకే చేస్తుందట. ఏదైతేనేమి కృతి హిట్ అందుకుంది, మరి ఇప్పుడైనా బిజీ అవుతుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి చస్కా మస్కా.